ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని కంది రైతులు మార్కెట్ గోదాంలో తమ కంది పంటలను అమ్మకాలకు తీసుకొస్తున్న తరుణంలో రైతులు అనేక అవస్థలకు గురవుతున్నారని, కంది రైతుల కష్టాలను వెంటనే సత్వర న్యాయం జరిగేలా చూడాలని, అమ్మకాలను ఎప్పటికప్పుడు సజావుగా కొనసాగించాలని ఉట్నూరు జడ్పీటీసీ చార్ల తారాథోడ్ అన్నారు. ఉట్నూరులోని మార్కెట్ గోదాంలో కిషన్ మిత్ర ఆధ్వర్యంలో కందుల కొనుగోలు చేస్తున్న తీరుపై పరిశీలించారు. స్థానికంగా ఉన్న రైతులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉట్నూరు జడ్పీటీసీ చారులత రాథోడ్ మాట్లాడుతూ, ఉట్నూరు మండలంలో అనేక మంది రైతులు తమ కందులను మార్కెట్ గోదాంకు తీసుకొస్తూ అమ్మకాలను ఎప్పటికప్పుడు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇక్కడ ముఖ్యంగా హమాలీలు మరియు మార్కెట్ గోదాములో సిబ్బంది కొరత వల్ల ఆలస్యం జరుగుతున్నందున రైతులు అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, దీనిపై దృష్టి సారించి మార్కెట్ గోదాం సిబ్బందితో పాటు హమాలీలను పూర్తి స్థాయిలో నియమించి రైతులకు ఇబ్బంది లేకుండా అమ్మకాలను సజావుగా కొనసాగించాలని, అలాగే మండలంలోని అందరూ రైతులు ఒకేసారిగా వస్తుండటంతో స్థలం లేక గోదాంలోనూ ఇబ్బంది పడాల్సి వస్తుందని, గోదాంలో ఉన్న కందులను ఇతర ప్రాంతానికి తరలించి స్థానికంగా ఎప్పటికప్పుడు రైతుల కందులను కొనుగోలు చేయాలని, ఒక గ్రామ పంచాయతీ ప్రకారం కొనుగోలు జరిపితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరికీ సులువుగా ఉంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఉట్నూరులోని కంది రైతులను వారి సమస్యలను తెలుసుకోవడానికి నేను చార్లత రాథోడ్ జడ్పీటీసీ ఉట్నూర్ ఇక్కడ వాళ్ళని కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకుందామని వచ్చాను. అయితే గత 8 రోజుల నుంచి వాళ్ళకు కొద్దిగా ఇబ్బందిగానే ఉండే, కానీ ఇప్పుడు మాత్రం బాగానే 3 కాటలు నడుస్తున్నాయి. రైతులందరూ వాళ్ళు వచ్చేసి వాళ్ళ కందిని తీసుకొచ్చి ఇక్కడ కాట తీసుకుంటున్నారు, బాగానే ఉంది అంటున్నారు. కానీ 3-4 డేస్ నుంచి ఇక్కడ ఇంకా హమాలీలు కొద్దిగా హమాలీలను పెంచితే ఇంకా బాగుంటుంది, హమాలీలను కానీ ఇంకో కాట పెంచితే బాగుంటుంది అని రైతులందరూ చెప్పుకుంటున్నారు. మరియు ఇక్కడ 4,912 క్వింటాల్ వరకు తీసుకోవడం జరిగింది. కనీసం 6,000 వరకు తీసుకోవాలి, కానీ అంత అయింది. అయినా పని ఫాస్ట్గానే నడుస్తుందని రైతులు కూడా అంటున్నారు. ఇక్కడ అధికారులు కూడా తెలుసుకోవడం జరుగుతుంది, అధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా సాఫీగానే జరుగుతుంది అని అందరూ ఇది ఇలా కాకుండా గ్రామ పంచాయతీ వైజ్ వాళ్ళని టోకెన్ ఇచ్చేసి గ్రామ పంచాయతీ వైజ్ వాళ్ళని పిలుచుకొని అప్పటికప్పుడు సమస్యలు సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది. అక్కడే టోకెన్ ఇచ్చేసి గ్రామ పంచాయతీ వైజే పిలిస్తే ఇంత సమస్యలు రావు. ఎందుకంటే 4-4 రోజులు రైతులు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి ఇక్కడ తిండికి పడుకోవడానికి ఏ సౌకర్యం లేదు, కాబట్టి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి గ్రామ పంచాయతీ వైజ్ పిలుచుకొని ఇంకా ఎక్కువ హమాలీలను పెట్టి వాళ్ళతోని ఈ ప్రభుత్వం కొద్దిగా ఇంకా చొరవ తీసుకుంటే బాగుంటుందని రైతుల ముఖంగా నేను కోరుకుంటున్నాను.